Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ టీడీపీ కీలక నేతలు పార్టీలోనే ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఆశిస్తున్నారు. ఈసారి అధికారం దక్కకపోతే పార్టీ మనుగడ కష్టమే. అందుకే చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీని సమాయత్తం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పించి విపక్షంలో ఉన్నప్పుడు అనుబంధ సంఘాలు యాక్టివ్గా ఉండేవి. తెలుగు మహిళ, తెలుగు యువత, తెలుగు రైతు, టీఎన్టీయూసీ ఇలా అనేక సంఘాలు ఫుల్ యాక్టివ్గా ఉండేవి. అయితే ప్రస్తుతం అనుబంధ సంఘాల జాడ లేదనిపిస్తోంది. తెలుగు మహిళ అధ్యక్షురాలిగా వంగలపూడి అనిత ఉన్నా ఆమె మీడియా సమావేశాలకే పరిమితమవుతున్నారు. పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న జాడ లేదు. ఇటీవల నారీ దీక్ష పేరుతో కొంత హడావిడి చేసినా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కేవలం మహిళా సంఘం పార్టీ ఉందంటే ఉన్నట్లు ఉంది. ఇక తెలుగు యువత కూడా అదే పరిస్థితి. తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీరామ్ను నియమించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఈ యువనేత తొలినాళ్లలో చేసిన హడావిడి ఇప్పుడు కనిపించడం లేదు. తెలుగు రైతు అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన వాయిస్ పార్టీలో పెద్దగా వినిపించదు. రైతు సమస్యలపై అనేక నిరసన కార్యక్రమాలను పార్టీ చేపట్టినా తెలుగు రైతు సంఘం యాక్టివిటీ ఎక్కడా కనిపించకపోవడం విశేషం. ఇక తెలుగు విద్యార్థి విషయం చెప్పనక్కర్లేదు. అది ఉందా లేదా అన్న డౌటు పార్టీ నేతలకే కలుగుతోంది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు ఏ కార్యక్రమం చేయాలన్నా అనుబంధ పార్టీ నేతలు, కార్యవర్గం తరలి వచ్చేది. దాదాపు 4 దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీ కావడంతో గ్రామ స్థాయిలో పార్టీకి కేడర్ బలంగా ఉండేది. కానీ ఇప్పుడు బయట నుంచి కూలీకి తీసుకురావాల్సి వస్తుందని టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ కార్యక్రమం చేపట్టినా పట్టుమని 10 మంది రాకపోవడానికి కారణం పార్టీ అనుబంధ సంఘాలు బలహీనంగా ఉండడమేనన్న వాదన పార్టీలో వినిపిస్తోంది. ఈ అనుబంధ సంఘాలను బలోపేతం చేయడానికి చంద్రబాబు ఇప్పటి వరకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. నేతలనే నమ్ముకున్నారు. ఇప్పటికైనా అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలన్న సూచనలు వినిపిస్తున్నాయి.